Welcome to TH24 News. ప్రపంచ వ్యాప్తంగా నానాటికి పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలు సామాన్యులకు తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి భారత్ లోని పలు ప్రాంతాల్లో పుట్ట గొడుగులా పుట్టుకొస్తున్న మోసపూరిత కాల్ సెంటర్లు దేశ ప్రతిష్టకు దెబ్బతిస్తున్నాయి దేశీయంగా జార్ఖండ్ రాష్ట్రం పేదరికంలో సతమతపోతుంది అక్కడి జంతారా మాత్రం భారతదేశ సైబర్ నేరాల రాజధానిగా పరుమాసింది ఇక ప్రస్తుతం జంతారాకు హర్యానాలోని మేవద్ పోటీగా తయారైంది ఇటీవల హర్యానా పోలీస్ శాఖలోని సైబర్ నేరాల విభాగం మేవాత్ ప్రాంతంలో వినియోగిస్తున్న ఐదు లక్షల సిమ్ కార్డులను ఏడాది కాలంలో బ్లాక్ చేసింది దేశీయంగా సైబర్ నేరాల కోసం నలభై గ్రామాల్లో వాటిని ఉపయోగిస్తున్నట్లు తేలింది వాటి ఆధారంగా దాదాపు నాలుగు వందల మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు గుర్తించారు నిరుడు జనవరి డిసెంబర్ మధ్య కాలంలో సైబర్ నేరాలకు సంబంధించి పోలీసులకు అరవై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి మేవాత్ అడ్డుగా చెలరేగిపోతున్న సైబర్ అసురుల వల్ల నిరుడు ప్రజలు దాదాపు మూడు వందల కోట్లు నష్టపోయారు ఈ నేరాలకు సంబంధించి హర్యానా సైబర్ నేరాల విభాగం రెండు వేల ఒక వంద అరవై ఐదు కేసులు నమోదు చేసి సుమారు వెయ్యి మందిని కటకటాల వెనుక్కు పంపింది దేశీయంగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న మోసపూర్త కాల్ సెంటర్ల అక్రమ నల్లదన ఆర్థిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి ముఖ్యంగా భారత్లో ఇలాంటి కేంద్రాల నుంచి సైబర్ అసురులు విదేశాలను నిలువునా ముంచేస్తున్నారు ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక ప్రకారం భారత్ నుంచి పనిచేస్తున్న మోసపూర్త ఫోన్ కాల్స్ నేరగాళ్ల వల్ల నిరుడు ఇరవై వేల మంది అమెరికన్ పౌరులు వెయ్యి కోట్ల డాలర్లకు పైగా నష్టపోయారు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది నలభై ఏడు శాతం అధికం మాయ మాటలతో వలుపు మైకంలోకి దించే ఫోన్ కాల్ నేరాల వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికన్లు ఎనిమిది వేల కోట్లకు పైగా నష్టపోయారు ఇలాంటి ఫోన్ కాల్స్ వల్ల నిరుడు పదకొండు నెలల్లోనే అగ్రరాజ్యంలో మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలను బాధితులు కోల్పోవాల్సి వచ్చింది దాంతో ఇలాంటి నేరాలకు సంబంధించి భారత దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సమన్వయం చేసుకోవడానికి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో శాశ్వత ప్రతినిధిని ఎఫ్బిఐ నియమించింది గ్లోబల్ యాంటీ స్కామ్ అలయన్స్ నివేదిక ప్రకారం నిరుడు మోసపూర్త ఫోన్ కాల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా బాధితులు దాదాపు ఐదు వేల కోట్ల డాలర్లు నష్టపోయారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇలాంటి వాటికి సంబంధించిన కేసులు తొంభై శాతం పెరిగి ఇరవై ఆరు పాయింట్ ఆరు కోట్లకు చేరాయి అయితే సైబర్ మోసాల బారిన పడుతున్న వారిలో కేవలం ఏడు శాతమే కేసులు నమోదు చేస్తారని దీన్ని బట్టి చూస్తే అసలు బాధితుల సంఖ్య భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆయా నేరాలకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో ఇరవై శాతం నుంచి నలభై శాతం ఆన్లైన్ మోసాలకు సంబంధించినవి ఉంటున్నాయి సైబర్ మాయగాళ్లు ఎక్కడో ఒక చోట ఉండి ప్రపంచవ్యాప్తంగా పంచా విసురుతున్నారు దర్యాప్తు సంస్థలు మాత్రం ప్రాంతీయంగా జాతీయంగా మాత్రమే పనిచేస్తాయి దాంతో అక్రమార్కులు తేలిగ్గా తప్పించుకోగలరు ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం మొత్తం సైబర్ నేరగాళ్లలో కేవలం సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం పైనే విచారణలు జరుగుతున్నాయి అత్యధికంగా మోసం పూర్త ఫోన్ కాల్స్ బారిన పడిన ఇరవై దేశాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో బ్రెజిల్ అగ్రభాగాన ఉంది తర్వాతి స్థానంలో పెరు ఉక్రెయిన్ నిలిచాయి ఇండియా తర్వాతి స్థానంలో మెక్సికో చిలీ ఇండోనేషియా ఉన్నాయి మోసపూరిత కాల్ సెంటర్ నిర్వాహకులు ప్రజలకు బురిడి కొట్టించేందుకు అధునాతన సమాచార సాంకేతికతను వినియోగిస్తున్నారు వీటిని దేశీయంగా వేరువేరు ప్రాంతాల నుంచి రహస్యంగా సమకూర్చుకుంటున్నారు రాష్ట్రాల్లో పోలీసులకు ఎలాంటి వాటిపై సరైన పరిజ్ఞానం లేకపోవడం అధునాతన పరికరాల లేమి వల్ల మాయగాళ్లకు సమర్థంగా అడ్డుకట్టు వేయలేకపోతున్నారు ఇలాంటి మోసాల గురించి సమాచారం అందినప్పుడు పోలీసులు తమ శాఖలో సరైన నిపుణులు లేకపోవడంతో బయటి వ్యక్తుల సాయం తీసుకోవాల్సి వస్తుంది అమెరికర్లనే లక్ష్యంగా చేసుకున్న రెండు నకిలీ కాల్ సెంటర్ల గుట్టును ఇటీవల అహ్మదాబాద్ పోలీసులు రట్టు చేస్తారు ఇక వాటిలో డెబ్బై నుంచి వంద మంది దాకా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ నిర్వహణకు అనుమతులు ఉన్నా చట్టవిరుద్ధంగా స్పాంగ్ కాల్స్తో ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు గతంలో అసలైన కాల్ సెంటర్లో పనిచేసిన అనుభవం ఉన్నవారే ఇలాంటి అక్రమ దందాకు దిగుతున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి ఇక వీరికి అడ్డుకట్ట పడాలంటే రాష్ట్రాల పోలీస్ శాఖల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అధునాతన పరికరాలను సమకూర్చుకోవడంతో పాటు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా వారి నైపుణ్యాలకు మరింతగా మెరుగులు దిద్దడం తప్పనిసరి